వెల్కమ్ బ్యాక్ టు దివాలాగ్స్ డే 7. ఇవాళ ఈవినింగ్ రొటీన్తో పాటు హెయిర్ కేర్ టిప్ కూడా చూడొచ్చు మీరు చక్కగా. సో ఈవినింగ్ స్నాక్స్ టీ అన్నీ అయిపోయిన తర్వాత వాంగీబాత్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను. ఇవి చిట్టి పునుగులు, ఆల్రెడీ అందరికీ తెలుసు. కావాలంటే రెసిపీ చూపిస్తాను, కమెంట్ సెక్షన్లో అడగండి. వాంగీబాత్కి ఫస్ట్ మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, పచ్చిశనగ పప్పు, మినప్పప్పు, లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఎండుమిర్చి అన్నీ చక్కగా ఎర్రగా వేయించుకుని చల్లార్చుకుని పౌడర్గా కొట్టుకోవాలి. ఈ పౌడర్ని మీరు మిగతా రెగ్యులర్ వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీకు గుర్తుంటే కనుక నేను ఆల్రెడీ కూరపొడి ఒకటి చూపించాను కదా, ఆ కూరపొడిలో లవంగమును పట్ట అంటే సినమన్ స్టిక్ దాల్చిని మీరు వేసుకుంటే కనుక వాంగీబాత్ పౌడర్ సిద్ధం అయిపోతుంది. సో ఇది వేగుతూ ఉండగా మనం బ్రింజాల్ని, ఏ బ్రింజాల్ అయినా పర్వాలేదు, దాన్ని మీకు నచ్చిన షేప్లో కనిపించే విధంగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని కట్ చేసుకోండి పురుగులు అన్నీ. సో ఈ లోపల పోపు వేగుతుంది. పోపు ఇన్ ద సెన్స్ ఈ పౌడర్కి కావాల్సిందంతా చక్కగా వేగుతూ ఉంటుంది. ముందుగానే రైస్ని మనం పులిహోరకి ఏ విధంగా వండుకుంటామో అలా వండి చల్లార్చుకుంటే ఇంకా ఈ బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, రైస్ నేను మామూలు కుక్కర్లో వండేశాను. సో 1:2 వాటర్లోనే దాన్ని నేను ఒక పెద్ద బేసన్లో ఆరబెడతాను. కొంచెం నూనె చుక్క వేసుకుంటే ఇంకా అన్నం పొడి పొడిగా వస్తుందన్నమాట, సేమ్ పులిహోరలాగే. ఇక్కడ పోపుకి మనం చిన్న బెల్లం ముక్క, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు తీసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టే వంకాయ ముక్కలు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి ఉంచుకోండి. ఆ గుజ్జు పులుపు బాగా బయటకు రావాలంటే మీకు ఆ బెల్లం ముక్క చిన్నది మీకు సహకరిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ప్యాన్లో వంకాయ ముక్కలు, పోపు వేసుకుని వంకాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఈ లోపల మనకి వాంగీబాత్ పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది ఆల్రెడీ వాంగీబాత్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇది క్రితంసారి కూడా అప్లోడ్ చేశాను వీడియో, అప్పుడు తెలుగు మామ పుష్ప దగ్గర చూసి నేర్చుకున్నానని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పోపు వేయించుకుని ఇందులో పోపు వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని మనం వేసుకుందాం. నేను పసుపు ఉప్పు కూడా తగినంత వంకాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తాను. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. పసుపు వేసి ఉప్పు వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత మనం ఈ వాంగీబాత్ పౌడర్ ఏదైతే ప్రిపేర్ చేసామో కదా అది మనం దాని మీద వేసి ఒక 1-2 మినిట్స్ ఉంచుకొని రైస్లో కలిపేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా నైట్ రొటీన్లో భాగంగా వాటర్ అవి బాయిల్ చేసుకుంటున్నాను యాజ్ యూజువల్. డికాక్షన్కి వాటర్ అనేది మరుగుతోంది. మీలో ఎంతమంది ఫిల్టర్ కాఫీ ఇష్టంగా తాగుతారో కూడా కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. సో వేగిన ముక్కలు చూసారా మెత్తపడింది. దీనిలో ఇప్పుడు మనం ఈ పౌడర్ని జల్లుకుందాం. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు, ఏమీ అవ్వదు. అన్ని వెజిటబుల్స్తో మీరు రైస్ చేసుకుని దాని మీద ఇలా పౌడర్తో కూడా ట్రై చేయొచ్చు తప్పకుండా. నేను చూపిస్తాను మళ్ళీ ఏదైనా రెసిపీ చేసి పౌడర్తో. కొంచెం ఆల్రెడీ అది వేగిందే కాబట్టి 1-2 మినిట్స్ ఉంచుకుంటే బాగా దీని ముక్కకు పడుతుంది. దీన్ని మనం చల్లార్చుకున్నటువంటి ఉడికించిన అన్నంలో కలుపుకోవడమే.
ఎంతో టేస్టీ యమ్మీ వాంగిబాత్ మనకి రెడీ అయిపోతుంది. లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసినప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పారు, వాళ్ళు తయారు చేశాను బాగా వచ్చింది అని, శ్రీలత పూర్ణిమ అనుకుంటా. సో మీలో కూడా ఎవరైనా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి, కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మిగతా నైట్ రొటీన్ అంతా సో మనకి సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా మనకి స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లైస్ కానీ అటాక్ అవ్వడం సహజం స్వెట్ వల్ల. మనం పేరెంట్స్ ఏంటంటే మనం ఒక ట్రెడిషన్గా కొబ్బరి నూనె అన్నది రాసేస్తాం జుట్టు పెరిగిపోతుంది అని, బట్ ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఎక్కువగా ఆయిల్ పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్తున్నారు. కాకపోతే మనం కొన్ని మన పూర్వకాలం పద్ధతులు ఇంకా ఫాలో అవుతున్నాం కాబట్టి, పాటిస్తున్నాం కాబట్టి మనము ఏ విధంగా హెయిర్ కేర్ చేసుకోవచ్చో ఈరోజు దివాలాగ్ డే 7లో మీకు చెప్పబోతున్నాను. నేను 2 కర్పూరం బిళ్ళలు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. మీరు డబల్ బాయిలింగ్ టెక్నిక్లో అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్ హీట్ అయినా కూడా చేయొచ్చు. కొబ్బరి నూనెని తగినంత మీ హెయిర్ లెంత్ విడ్త్ బట్టి మీరు తీసుకుని దాంట్లో 2 కర్పూరం బిళ్ళల్ని చిదిమేసి వేయండి. కర్పూరము యాంటీ ఫంగల్ కింద బాగా పనిచేస్తుంది, మంచి సువాసన కూడా దొరుకుతుంది జుట్టు, ఐ మీన్ లభిస్తుంది. సో నేను ఇప్పుడు నా హెయిర్కి కావాల్సినంత తీసుకుంటున్నాను. దాంట్లో ఈ కర్పూరం బిళ్ళల్ని మనం నూనె వేడెక్కాక వేసినా కరిగిపోతుంది, ముందర వేసినా కరుగుతుంది, పొగలాగా వస్తుంది, భయపడకండి. సో గోరువెచ్చగా అంటే మీ హెయిర్ మీకు వేడి తట్టుకునేలాగా ఉంటే అప్లై చేసుకుని స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకుని హెయిర్ రూట్ నుంచి టిప్స్ వరకు ఈ స్ప్లిట్ ఎండ్స్ ఇలాంటివి లేకుండా ఉండడానికి మీరు హెయిర్కి తగినంత హైడ్రేషన్ ఉండాలి కాబట్టి అప్లై చేసి 1 అవర్ తర్వాత అయినా వాష్ చేయొచ్చు. ఓవర్ నైట్ దీన్ని అప్లై చేసుకుని అయినా పడుకుని మార్నింగ్ కల్లా మీరు వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ చాలా బాగుంటుంది, మీరే తప్పకుండా చెప్తారు నాకు. అండ్ 1 అవర్ ఉంచుకునే వాళ్ళైతే స్టీమ్ చేసుకోండి టవల్ ఒక్కటి, అది చుట్టుకుంటే చక్కగా ఓపెన్ అయిన పోర్స్ అన్నిలోకి ఈ స్టీమ్ అంతా వెళ్ళి స్కాల్ప్ కూడా బాగా స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఈ హెయిర్ కేర్ టిప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఆల్రెడీ షేర్ చేసా గతంలో కూడా, తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.
సో లాగ్ ఎండ్ వరకు చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకు అప్డేట్ చేసి ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మైసూర్ బోండా ఇష్టం? సో ఈవినింగ్ స్నాక్ కింద నేను స్కూల్ నుంచి వచ్చాక, అసలు వింటర్ వచ్చిందంటే చాలా పిల్లలకి ఏదో తినాలనిపిస్తూనే ఉంటుంది, చాట్, పానీపూరి ఇలాంటివి. అవి రోజు పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు కదా, సో ఆల్టర్నేట్గా మీరు ఇది స్నాక్ని కూడా ఫాలో అవ్వచ్చు, మైసూర్ బజ్జీ అని పెట్టండి, తప్పకుండా లైక్ చేస్తారు. దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఏదైనా మీరు తగినింది మీకు నచ్చిన ఆప్షన్స్ వేసుకోవచ్చు. పుల్ల పెరుగు కానీ ఫ్రెష్ పెరుగు కానీ తీసుకొని మైదా పిండిలో ఇవన్నీ కలుపుకోవాలి. ఉప్పు, జీలకర్ర, కారం వేసుకుని మిశ్రమం ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఎలా ఉండాలి అంటే, గంట జారుగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. మోరోవర్ ఏంటంటే ఇందులో సోడా ఉప్పు కూడా వేసుకుంటారు, అంత నెసెసిటీ లేదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు సోడా ఉప్పు అక్కర్లేదు. సోడా వేస్తే ఇంకా ఫ్లఫీగా వస్తాయి. మీలో కొంత గట్టిగా కరకరలాడాలి అంటే, మరీ గట్టిగా అంటే చేగోడిలాగా కాదు, కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. సో వీటిని బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తే చాలా బాగా వస్తాయి, ఎంతో టేస్టీ అమ్మి మైసూర్ బజ్జీ మనకి రెడీ అయిపోతుంది. ఇది చాలామందికి తెలుసు, అందరూ చేసుకునేదే, కొత్తదేమి కాదు. సో షేర్ చేయాలనిపించింది, నేను స్నాక్ కింద చేస్తాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందాం. ఎవరో ఒకళ్ళకైనా కొత్తగా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు నా ఛానల్లో తప్పకుండా మెన్షన్ చేయండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే తీసుకుంటే మనకి చక్కగా బాగా వస్తాయి. అండ్ దీన్ని మనం సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా స్కిన్ కేర్ టిప్ చెప్పాను, ట్యాన్ ప్యాక్ కింద ట్యాన్ రిమూవల్ క్రీమ్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీ ముందుకి ఈ ప్రోడక్ట్ రివ్యూతో వచ్చాను. దీని పేరు లాక్టో ట్యాన్ క్లియర్. ఇది నేచర్ ఎసెన్స్ అనే ఒక కంపెనీ నుంచి మనకి వస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎపిడెర్మల్ ట్యాన్ అంటే మామూలుగా పై పైన మనకి ఎండలో వెళ్ళంగానే ఫస్ట్ లేయర్లో పట్టే ట్యాన్, ఇది వెంటనే తొలగిస్తుంది, చాలా ఫ్రెష్నెస్ని మన ఫేస్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇది నేను వాడాను కాబట్టి నా ఒపీనియన్, నేను మీకు నా ఇంప్రెషన్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఇది 50 గ్రామ్ ట్యూబ్ అండ్ ఇది వచ్చేసి 100 రూపీస్ మామూలుగా దీని ప్రైస్. మనకి ఆన్లైన్లో 5-10% మధ్యలో దొరుకుతుంది, బయట స్టోర్స్లో మీరు తీసుకుంటే 85-100 రూపీస్ మధ్యలో కూడా, డిపెండ్స్ ఆన్ ద అవుట్లెట్ ఇస్తున్నారు. అండ్ ఇది ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయకూడదు హీట్కి, వాటికి మామూలుగా బయటకే ఉంచాలి. అండ్ ఇది మనము 10-15 మినిట్స్ అప్లై చేసుకొని కడిగేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది డైలీ అప్లై చేసుకున్న వాళ్ళకి మంచి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ యూస్కే మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. బాగా ఎండలో వెళ్ళొచ్చి ఇది రాసుకుని 10-15 మినిట్స్ తర్వాత వాటర్తో ఒకసారి మసాజ్ లాగా చేసుకొని స్క్రబ్ లాగా వాష్ చేసేసుకోండి, మీకు వెంటనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను ఎండలో ఒకసారి మేము మోపిదేవి వెళ్ళి వచ్చాము, ఎవరికైనా ఐడియా ఉందా మోపిదేవి టెంపుల్? చాలా ఎండ, సో రాగానే అసలు ఫేస్ ట్యాన్ పట్టేసింది. నేను ఇది తీసి యూస్ చేశాను, చాలా
బిగ్ చేంజ్ డిఫరెన్స్ నాకే కనిపించింది. సో అప్పుడు అనుకున్నాను దీనికి రివ్యూ చేద్దాము, బాగుంటుంది, తెలియని వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అని. దీన్ని ఫస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం వాడేటట్లయితే, పాదాలు ఉంటాయి కదా, మనం ఎండలో వెళ్ళొచ్చినప్పుడు చెప్పులు వేసుకుంటాం కదా, ఆ చెప్పులు ఎలా అయితే షేప్ ఉందో ఆ షేప్లో మనం ట్యాన్ అవుతాం. దాని మీద ట్రై చేసి చూడండి. ఫేస్ అదంతా అప్పుడు పాడు చేయొద్దు. లెగ్స్ మీద ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోండి, మీకు డిఫరెన్స్ పక్కాగా తెలుస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని నా హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి నేను లెఫ్ట్ హ్యాండ్ మీద చేస్తున్నాను. నేను మీకు అయిపోయాక రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి డిఫరెన్స్ చూద్దాం. నేను అప్లై చేసి 10-15 మినిట్స్ ఉంచుతాను. సో చూస్తే కనుక మనకి ట్యూబ్ ఇలాంటి ఒక టైట్ లిడ్తో వస్తుంది. సో మనకి ఏ ప్రోడక్ట్ వేస్టేజ్ అవ్వదు, ఇలా మనకి చక్కగా వస్తుంది. ఇది ఆల్రెడీ నేను వాడడం జరిగింది. ఇందులో 25 గ్రామ్స్ దాకంటే హాఫ్ ట్యూబ్ వాడేసాను. ఇదంతా ఎయిరే ఇంత పెద్ద ట్యూబ్లో. సో ఇప్పుడు నేను కొంచెం తీసి నేను మీకు నా పామ్ మీద రిస్ట్ మీద చేసి చూపిస్తాను. స్మెల్ కూడా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇది అప్లై చేసినప్పుడు ఇరిటేషన్ అలా వస్తే మాత్రం తప్పకుండా వాష్ చేసేసుకోండి, ఎలవీరా జెల్ అప్లై చేసేసుకోండి. అంటే అది మీకు సూట్ కొంతమందికి సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. సో అందుకే ప్యాచ్ టెస్ట్ చేసుకోమని నేను అడ్వైస్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు మీకోసం రివ్యూ కోసం హ్యాండ్ మీద చేసి చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఇలాగ తీసుకున్నాను కదా, దీన్ని నేను ఈవెన్గా అప్లై చేస్తాను. చేసి 10-15 మినిట్స్ ఉంచుతాను. ఇలాగ ఒక లేయర్ అప్లై చేశాను. ఇది ఆరిన తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుందాం, అప్పుడు మనకి తేడా తెలుస్తుంది. ఇక్కడ స్కిన్కి ఇక్కడ స్కిన్కి మీరే డిఫరెన్స్ చూసి నాకు చెప్తారు. మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ వాడితే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మీలో చూస్తున్నారైతే వీడియో, నా ఛానల్లో మీకు కుకింగ్తో పాటు బ్యూటీ, లైఫ్ స్టైల్, త్వరలో కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్లోడ్స్ అండ్ వీడియోస్. మనం ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, ఇంకొక 10 మినిట్స్ చూసి మనం క్లీన్ చేసుకుందాం.